राष्ट्र प्रभुत्वं ఆకస్మికంగా బదిలీ చేసింది। ఈ ఆకస్మిక వ్యక్తికి राष्ट्र ప్రభుత్వం ఎందుకు కోరుకుందో राष्ट्र ప్రజానికి సమాధానం చెప్పాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది। ఎందుకంటే ఈ కమిషనర్ గారు వచ్చి సంవత్సరం కూడా పూర్తి కాలేదు। ఒక సంవత్సరం అక్టోబర్ 30 తేదీన ఆయన పదవి బాధ్యత చేపట్టారు। ఇంత తక్కువ కాలం ఏ కమిషనర్ కూడా చేయలేదు। ప్రధానంగా राष्ट्र ప్రభుత్వం కావాలని ఈయన నిబంధనలకు అనుగుణంగా వివిధ నిర్మాణాలకు అనుమతిచ్చే విషయంలో నిబంధనలు పాటిస్తున్నారని చెప్పినటువంటి ఒకే ఒక కష్టతో ప్రభుత్వం ఈయన బల్లి చేస్తుందని చెప్పని సిపిఎం పార్టీని భావిస్తా ఉన్నాం। ఎందుకంటే విశ్వకొండలో ఉన్నటువంటి राष्ट्र ప్రభుత్వం చేపట్టినటువంటి పర్యాటక ప్రాజెక్ట్ అత్యంత వివాదాస్పదమైనది। ఈరోజు అక్కడ అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పినది మీడియా గారి నుండి ప్రజాప్రతినిధుల గారి నుండి కోడి కూసిన పరిస్థితి। దీని మీద సమగ్ర పర్యటన పరిశీలన చేసి వాస్తవాలను తెలుసుకొని ఈ వాస్తవాలను ప్రజలకు ముందుంచేదాని కోసం సిపిఎం పార్టీ ఇతర ప్రతిపక్ష పార్టీలు కొంతమంది న్యాయవాదులు ఆ ప్రాజెక్ట్ పరిశీలన కోసం వెళ్తే మార్గ మధ్యలోనే పోలీసులు ఉపయోగించి అరెస్ట్ చేయించి శేషలు తరలించడం కేసులు కట్టడం ఎందుకు రాష్ట్రం చేపట్టింది। నిజంగా రుషికొండ ప్రాజెక్ట్ పర్యటన ప్రాజెక్టు నిబంధనలకు అనుగుణంగా ఎటువంటి లోపాలు లేకుండా జరుగుతూ ఉంటే राष्ट्र प्रभुत्व ఈ విధంగా నిర్బంధం ప్రయోగించడం అక్రమ అరెస్ట్ చేయించడం కాబట్టి ఇది స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఆ ప్రాజెక్టు అక్రమ జరుగుతుందని చెప్పింది। రెండవ సౌ గ్రీన్ ట్రిబ్యునల్ గారి నుండి హైకోర్టుల గారి నుండి కేసు పెండింగ్లో ఉన్నాయి। ఈ పెండింగ్ ఉండగా ఏ విధంగా ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లి కార్యక్రమం చేస్తారు। ప్రాజెక్ట్ నిర్మాణంలో అనేక అవకతవకలు ఉన్నాయని చెప్పని నేను దీనిపై సంతకం పెట్టి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం లేదని చెప్పని కమిషనర్ గారు ఫైల్ మీద సంతకాలు పెట్టుకుంటారు రెండు సార్లు తిరస్కరిస్తే మళ్ళీ ఆయన ఉత్తర్వు తీసుకొచ్చి ఫైల్ మీద సంతకం పెట్టి కార్యక్రమం చేశారు। మేము సిపిఎం పార్టీ అభిప్రాయపడుతుంది కమిషనర్ గారు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించడం, రెండోది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిబంధనల విరుద్ధంగా ప్రాజెక్టుని పుష్కొండ నిర్మిస్తా ఉందో దాని మీద ఆ ప్రభుత్వం చెప్పిన ప్రకారం నిలుపుకోవడం, హైదరాబాద్ ప్రాజెక్ట్ సంబంధించిలో కూడా వైసీపీ ప్రధాన నాయకత్వం మధ్య వివాదాలు ఉన్నాయి, ఆ వివాదాల్లో కూడా ఒక వర్గం కమిషనర్ వ్యతిరేకంగా నిలబడడం, ఈ కారణాల రీత్యా ఆయన్ని ఇక్కడ నుంచి తరలించారని చెప్పినది పరిచయం చేశారని చెప్పినది స్పష్టంగా అర్థమవుతున్న విషయం। కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీకు చిత్తశుద్ధి ఉండేలా ఉంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలు విశాఖపట్నం ప్రయోజనాలు ముచ్చుకుంటే ఖచ్చితంగా కమిషనర్ గారిని ఎందుకు మీరు బదిలీ చేశారో ఈ రాష్ట్ర ప్రజానీకానికి విశాఖపట్నం ప్రజానీకానికి సమాధానం చెప్పాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। అలా కాకుండా నిబంధనల ప్రకారంగా నడుచుకుంటున్న వాళ్ళని బదిలీ చేస్తాం, మేము మా వర్గులంగా నడుచుకోవాలి, నిబంధనలు అతిక్రమించాలి, అలాగైతేనే ఇక్కడ పదవులు ఇస్తాం లేకపోతే తీసేస్తామని చెప్పినటువంటి దురహంకారంతో మీరు కానీ వ్యవహారం చేసారంటే ఇది కొనసాగితే కార్యక్రమం చేస్తే ప్రజానీకానికి కూడా అవకాశం వస్తుంది। మీ దుర్మార్గాల్ని మోసాలని భోకబ్దాల్ని క్షమించే సమస్య ఉండదు, ఖచ్చితంగా ప్రజానీకం కూడా మీకు సరైన పొరపాటు చెప్తారని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం। ఇప్పటికైనా సరే మీరు ఈ అక్రమ దందాలు భూదందాలు అక్రమ ట్రాన్స్ఫర్లని తస్తు నిలిపేయాలి అని చెప్పి సార్ సిపిఎం డిమాండ్ చేస్తున్నాం। లక్ష్మీసా గారిని బదిలీ చేయడానికి కారణాలు ఏంటని చెప్పినది మీరు సమగ్రంగా ప్రజల ముందు ఉంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। అది లేవనెత్తాం, మేయర్ని గారు నిలబెట్టాం, కానీ మా చేతుల్లో ఉంది మున్సిపల్ కమిషన్, అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు మొత్తం డబ్బు తీసుకెళ్ళిపోతున్నాడు, ఏం చేయలేకపోతున్నాం అనేది అంటూ ఉన్నారు। ఉన్న డబ్బునేమో వాళ్ళ జేబులు వేసుకుంటున్నారు, ప్రజలకి వాతలు పెట్టేస్తున్నారు, ఆస్తి పన్ను వాత పెట్టారు, అలాగే చెత్త మీద పన్ను వేశారు, మురిగి నీరు మీద పన్ను వేశారు, ఇప్పుడు కొయాలన్నిటికీ మీటర్లు పెట్టేసి 160 రూపాయలు కాస్త 500 రూపాయలు చేయబోతూ ఉన్నారు। స్మార్ట్ సిటీ 1600 కోట్ల రూపాయలు మొత్తం సముద్రంలో పాలు చేశారంటే వైసీపీ నాయకులు ఈరోజు జేబులు వేసుకుంటున్నారు। సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అది అవినీతిమయమైపోయింది, ఆఖరి కుక్కలు పట్టే పనులు కూడా ఈరోజు అవినీతిమయమైపోయింది, పన్నులు పట్టే పనులు కూడా అవినీతిమైపోయింది, చెట్లకు మొక్కలకు నీళ్లు పోసేటటువంటి అది కూడా పూర్తిగా లక్షల కోట్ల రూపాయలు దిగమింగేస్తున్నారు। మరి అందుకోసం వీటన్నిటి మీద విచారణ జరపండి, వీటన్నిటి మీద అధికారులు అడ్డు చెబుతున్నారని ఈ అడ్డును తొలగించడం కోసమే మున్సిపల్ కమిషనర్ని బదిలీ చేయటం, వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఇక్కడికి రప్పించుకునేటటువంటి చర్యలు చేస్తున్నారు, కొత్తగా వచ్చినటువంటి ఆయన కూడా ఆమోదించలేదనుకున్న ఆయన కూడా 6 నెలల్లో బదిలీ చేస్తారు అందువల్ల మున్సిపల్ ఈ విధంగా బదిలీలు చేయటం అనేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి తగిన పని, అక్రమాలు పడేటటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోండి, వాళ్ళని బదిలీ చేయండి, వాళ్ళని పనిష్ చేయాలి తప్ప అటువంటి చేయాలి తప్ప ఈ మీ పార్టీ వాళ్ళు చేసే అక్రమాల మీద
వాటన్నిటి కట్టులు చెప్పేటటువంటి వాళ్ళని బదిలీ చేయటం కాదు కావాల్సిందనేటువంటి సిపిఎం పార్టీగా ముఖ్యమంత్రికి మేము చెప్తూ ఉన్నాం. అందువలన ఈ బదిలీ కారణం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ప్రజానికి సమాధానం చెప్పాలి. చెప్పకపోతే విశాఖ ప్రజానికి మీ అవినీతి, మీ ప్రభుత్వం విశాఖలో సృష్టిస్తున్నటువంటి దంద అక్రమాల మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. మీ ఆ వ్యతిరేకత అనేటువంటిది రాబోయే ఎన్నికల్లో ప్రజానీకానికి చూపిస్తారు, దాని గురికాక తప్పదని మేము హెచ్చరిక తెలియజేస్తున్నాం.